ఇంటర్వ్యూ చదవడం జరుగుతుంది అధ్యక్ష. దాని తర్వాత చైర్ను రెజల్యూషన్ మూవ్ చేయడానికి కూడా అభ్యర్థించడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ నేపథ్యంలో ఒక రాష్ట్రంగా మనం ఎంతటి అన్యాయానికి గురయ్యామో ఈ ప్రకటన ద్వారా ఈ సభ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను అధ్యక్ష. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ ప్రజల అభిప్రాయాలను ఏమాత్రం కూడా ఖాతరు చేయకుండా ఈ రాష్ట్రాన్ని దుర్మార్గంగా విభజించారు. ఇలాంటి విభజన వల్ల కొత్త ఆంధ్రప్రదేశ్ ఇటు ఆర్థికంగా నిప్పుల మీద నడవాల్సి వస్తుందని, ఉద్యోగాల విషయంలో పూర్తిగా నష్టపోతామని, అన్ని రంగాల్లో నష్టపోతామని తెలిసి కూడా విభజన విషయంలో మొండిగా ముందుకు వెళ్ళిన విషయం మన అందరికీ కూడా తెలుసు. రాష్ట్ర విభజన నష్టాలను ప్రత్యేక హోదా సాధన ద్వారానే అంతో ఇంతో పూడ్చుకోగలుగుతామని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా ఇవ్వండి అని ఈ అసెంబ్లీ సాక్షిగా మరోసారి ఎందుకు తీర్మానం చేయాల్సి వస్తుంది అంటే, కారణం గతంలో ఈ అసెంబ్లీలోనే ప్రత్యేక ప్యాకేజీకి ధన్యవాదాలు చెబుతూ అదే పనిగా ఇదే సభలో గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల, అయ్యా మాకు ఆ ప్యాకేజీ వద్దు, హోదాయే కావాలి అని మరోసారి ఇదే అసెంబ్లీ నుంచి తీర్మానాన్ని పంపుతున్నాం. గత 5 ఏళ్లలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని గత ప్రభుత్వం సరిదిద్దకపోగా ఆ అన్యాయాలు మరింతగా పెరగటానికి కారణమైంది. కాబట్టి ఈరోజు మనమంతా ఇంతటి పోరాటాన్ని చేయాల్సి వస్తూ ఉంది. విభజన ఫలితంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన దాదాపు 59% జనాభాను అప్పులను వారసత్వంగా పొందాం, కానీ 47% ఆదాయం మాత్రమే పొందాం. ఆదాయాన్ని ఉద్యోగాలను ఇచ్చి రాజధాని నగరం లేకుండా అతి తక్కువ మౌలిక సదుపాయాలతో మానవ ఆర్థిక అభివృద్ధి సూచికల్లో వెనకబడి వ్యవసాయ రాష్ట్రంగా మిగిలిపోయాం. 2015 నుంచి 2020 సంవత్సరాల మధ్యలో కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాను పరిగణనలోకి తీసుకున్నాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెవెన్యూ లోటు 22,113 కోట్లు ఉంటుందని, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి అంటే డెవల్యూషన్ తర్వాత రెవెన్యూ మిగులు 118,678 కోట్లుగా ఉంటుందని 14వ ఆర్థిక సంఘం అంచనా వేసింది. వాస్తవంగా గత 5 సంవత్సరాలలో మన రెవెన్యూ లోటు 66,362 కోట్లకు విపరీతంగా పెరిగిన పరిస్థితులు చూశాం. ఇది 14వ ఆర్థిక సంఘం అంచనా వేసిన మొత్తం కంటే 3 రెట్లు అధికంగా ఉంది. హైదరాబాదు గత అనేక దశాబ్దాల్లో దేశంలోనే అనేక ఇతర రాజధాని నగరాల మాదిరిగానే అత్యుత్తమ ఆర్థిక కేంద్రంగా ఆవిర్భవించింది. ఉదాహరణకు 2013-2014 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ నుంచి 57,000 కోట్ల సాఫ్ట్వేర్ ఎగుమతులు ఉండగా, హైదరాబాద్ నగరం ఒకటే 56,500 కోట్ల ఎగుమతులను అందించింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ తలసరి ఆదాయం 14,411 కోట్లుగా ఉండగా, ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం కేవలం 8,397గా మాత్రమే ఉంది. కొత్త రాష్ట్రానికి ఉన్న సవాళ్లు, ఆర్థిక దుస్థితి దృష్టిలో ఉంచుకొని
5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని సాక్షాత్తు పార్లమెంటులోనే ప్రకటన చేశారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్కు జరిగిన నష్టాన్ని నేరుగా ఆర్థిక సహాయం చేయడం ద్వారా, అభివృద్ధి పరమైన ప్రోత్సాహకాలు రాయితీలు ఇవ్వడం ద్వారా భర్తీ చేస్తామని పార్లమెంటులో చెప్పారు. అయితే రాష్ట్రాన్ని విభజించే సమయంలో అధికార పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో చేసిన వాగ్దానాలు నెరవేర్చలేదు. ఇది రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక సామాజిక దుస్థితికి దారితీసింది. విభజన సమయంలో 97,000 కోట్ల రూపాయలు ఉన్న మన రాష్ట్ర రుణం 2018-19 సంవత్సరం నాటికి 5 సంవత్సరాలలో అక్షరాల 2,58,928 కోట్ల రూపాయలకు ఎగబాకడం చూశాం. రుణంపై వడ్డీ మాత్రమే సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు పైగానే ఉంటే, దీనికి అదనంగా అసలు రూపంలో మనం చెల్లించాల్సిన మొత్తం మరో 20,000 కోట్ల రూపాయలు ఉంటుంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు వినియోగించుకున్న రుణాల కోసం ఇచ్చిన పూచీల రూపంలో భారీ కంటింజెన్సీ లయబిలిటీస్ ఉన్నాయి. మరొకవైపు ఉపాధి కల్పన సామర్థ్యం గణనీయంగా పడిపోయింది. మన పిల్లలు ఉద్యోగాల అన్వేషణలో ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్తూ ఉన్నారు. ఈ నిరుత్సాహపూరిత పరిస్థితిని పరిశీలిస్తే రాష్ట్రం ఆర్థికంగా ద్రవ్యపరంగా కోల్పోయిన వాటిని పూరించేందుకు మరియు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు ప్రత్యేక హోదా అన్నది తప్పనిసరి. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి అత్యధికంగా గ్రాంట్లు లభిస్తాయి. ప్రత్యేక హోదా రాష్ట్రాలకు కేంద్రం నుంచి ఇస్తున్న గ్రాంట్లను తలసరి 5,573గా ఉంటే, ఆంధ్రప్రదేశ్కు లభిస్తూ ఉన్న గ్రాంట్లు తలసరి కేవలం 3,428 మాత్రమే ఉంది. పైగా ప్రత్యేక హోదా రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్, జిఎస్టీకి సంబంధించిన మినహాయింపులు, ఇతర రాయితీలు మొదలైనటువంటి ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందిస్తున్నందువలన ప్రత్యేక హోదా ప్రాముఖ్యతను సంతరించుకుంది. యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభించాలన్నా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దారితీసే సత్వర పారిశ్రామిక అభివృద్ధి జరగాలన్నా ప్రత్యేక హోదా ద్వారా వచ్చే ప్రత్యేక ప్రోత్సాహకాలు కీలకం. ప్రత్యేక హోదాతో మాత్రమే మనకు అత్యంత అవసరమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, 5-స్టార్ హోటళ్ళు, తయారీ రంగంలో పరిశ్రమలు, ఐటీ, అత్యుత్తమ విద్యా సంస్థలు, ఇవన్నీ వస్తేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ రావాలి అనంటే ప్రత్యేక హోదా చాలా అవసరం. ఒకవైపు నిజం ఇలా ఉంటే హోదా ఇవ్వకపోవడానికి రకరకాల వదంతులు, సాకులు ప్రచారంలో ఉన్నాయి. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే ప్రత్యేక కేటగిరీ హోదా, ప్రత్యేక హోదా ఇవ్వడం లేదనే వాదనలు వినిపించాయి. ఈ వాదనలన్నీ సత్యదూరం. నిజమేమిటి అన్నది మరోసారి అందరి ముందు ఉంచుతున్నాను. 14వ ఆర్థిక సంఘం గౌరవ సభ్యుడు ప్రొఫెసర్ అభిజిత్ సేన్ రాసిన లేఖను నేరుగా మీ ముందు ఉంచుతున్నాను. ఈ కాపీ కూడా అధ్యక్ష అందరికీ కూడా చూపించడం కూడా జరుగుతూ ఉంది. అందులో 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక కేటగిరీ హోదా రద్దుకు సిఫార్సు చేయలేదని ఆయన స్పష్టంగా వివరించారు. ఆయన రాసిన లేఖను మీ పరిశీలనార్థం ఈ సభలో నేను ప్రవేశపెడుతున్నాను. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక కేటగిరీ హోదాను మంజూరు చేస్తూ 2014 మార్చి 2వ తారీఖునే నాటి కేంద్ర మంత్రిమండలి చేసిన తీర్మానాన్ని గుర్తు చేసుకోవడం కూడా చాలా ముఖ్యం అధ్యక్ష. ఆ కాపీని కూడా సభ ముందర నేను ఉంచుతా ఉన్నాను.
2014 మార్చి 2వ తారీఖున చేసిన మంత్రిమండలికి సంబంధించిన కాపీ, ఆ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని కూడా నాటి క్యాబినెట్ ప్రణాళిక సంఘానికి ఆదేశించడం అయింది. అయితే గత రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ప్లానింగ్ కమిషన్తో మాట్లాడి అమలు చేయించకపోవడం వల్లనే హోదా అమలు కాలేదు. ప్రణాళికా సంఘం అమల్లో ఉన్నంతకాలం ప్రత్యేక హోదా అమలు కాలేదు. జనవరి 1, 2015 వరకు ప్లానింగ్ కమిషన్ అమల్లో ఉంది. ఆ తర్వాతనే నీతి ఆయోగ్ ఏర్పాటు కావడం జరిగింది. అనేక ఇతర రాష్ట్రాలు ప్రత్యేక హోదాను కోరుతున్నాయనే వాదనలు, అభిప్రాయాలు కూడా వినిపించాయి. అందువలన ఈ అంశంపై నేను మాట్లాడదలుచుకున్న విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రానికి ఆర్థికంగా, ద్రవ్యపరంగా వచ్చిన ఇబ్బందుల్ని భర్తీ చేయడానికి ప్రత్యేక హోదాను ఇస్తామని ముందస్తు షరతుతో ఒక్క ఆంధ్రప్రదేశ్ తప్ప మరే రాష్ట్రానికి భారత పార్లమెంటులో విభజించలేదన్న విషయం ఇక్కడ మన సభ్యులకు, అటు పార్లమెంటు సభ్యులకు కూడా తెలుసు. అన్ని రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం ఉన్న పార్లమెంటులో అటు పాలక పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీలు కూడా దీనికి మద్దతు తెలిపాయి. విభజన కోరుతున్న రాష్ట్రానికి అత్యధిక ఆదాయాన్ని అందించే రాజధాని ఇవ్వడం చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారి. ఇదే సందర్భంలో అత్యధిక ప్రజలు తక్కువ ఆదాయం ఉన్న రాష్ట్రం కాబట్టి న్యాయం చేయడానికి ప్రత్యేక హోదాను ఇస్తామన్నారు. ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది అధ్యక్ష, ఇటువంటి పరిస్థితులు దేశంలో చూస్తూ ఉన్నప్పుడు హోదా ఇస్తామన్న ముందస్తు హామీతో రాష్ట్రాన్ని విభజించి ఆ హామీని నిలబెట్టుకోలేని ఆ పార్లమెంటుకి రాష్ట్రాన్ని విభజించే హక్కు ఉండడం న్యాయమేనా అన్న సంశయం అందరికీ కూడా కలుగుతుంది. ప్రత్యేక హోదానే రాష్ట్రానికి జీవనాడి అని స్పష్టమైన నేపథ్యంలో రాష్ట్రానికి ఇక జాప్యం లేకుండా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా 5 కోట్ల ప్రజల తరపున స్టేట్మెంట్ ఇస్తూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతా ఉన్నారు. స్పీకర్ గారికి, అధ్యక్ష, ఆ ఇంటెంట్ టు మూవ్ అ రెజల్యూషన్ అండర్ Rule 77 అండ్ రిక్వెస్టింగ్ యూ టు వేవ్ ద పీరియడ్ ఆఫ్ నోటీస్ అండర్ Rule 358 ఆఫ్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఆన్ రిక్వెస్ట్ ఫ్రమ్ ది లీడర్ ఆఫ్ ది హౌస్, ఐ ఆమ్ టు అనౌన్స్ టు ది హౌస్ that the notice period to move a resolution is waived under rule 358 of rules of procedure and conduct of business in the Andhra Pradesh Legislative Assembly. Deni meda clarification statement meda రెజల్యూషన్ కూడా మూవ్ చేస్తారు మీరు మనసు రెండింటి మీద కూడా కలిసి అధ్యక్ష, దీంట్లో ఎటువంటి కాంట్రవర్సీస్ కూడా లేవు అధ్యక్ష. అనవసరంగా వాళ్ళు ఏదో జరిగిపోతుందని చెప్పి ఏదో ఇంకా అంత ఫీల్ కావాల్సిన పని ఉంది. బేసిక్లీ రాష్ట్ర ప్రయోజనాల కొరకు గతంలో ఇదే చట్టసభలో ప్యాకేజీకి ధన్యవాదాలు తెలుపుతూ రకరకాల పద్ధతుల్లో జరిగిన డ్రామాల మధ్య రికార్డును స్ట్రైట్ చేస్తూ మాకు ఎటువంటి ప్యాకేజీ వద్దు, మాకు ప్రత్యేక హోదానే కావాలి అని చెప్పి తెలియజేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇది చదవడం జరుగుతూ ఉంది, ఈ రెజల్యూషన్ కూడా పాస్ చేయడం కూడా జరుగుతూ ఉంది. వీటిలో ఎటువంటి కాంట్రవర్సీ కూడా లేదు అధ్యక్ష. ఇంతకుముందు ఏదైతే నేను తెలుగులో చదివానో అదే తెలుగులో చదివిందే ఇంగ్లీష్లో మళ్ళీ ట్రాన్స్లేటెడ్ వర్షన్ను మళ్ళీ నేను చదువుతాను, అదే రెజల్యూషన్ కాపీ అధ్యక్ష. ఇంకొకటి ఏమిటంటే అధ్యక్ష, ఇదే కాపీని నేను నీతి ఆయోగ్లో కూడా అందరి ముఖ్యమంత్రుల సమక్షంలో, ప్రధానమంత్రి గారి సమక్షంలో, కేంద్ర మంత్రిమండలి గారి సమక్షంలో కూడా
దీన్నే చదివి వినిపించాను అధ్యక్ష అక్కడ కూడా. కాబట్టి ఇది పూర్తిగా రికార్డును స్ట్రీట్ చేయడం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా కోరుకుంటున్నారు అని చెప్పడం కోసం. మాకు ఎటువంటి ప్యాకేజీతో సంబంధం లేదు, మాకు అవసరం లేదు, మాకు ప్రత్యేక హోదానే కావాలి అని చెప్పడం కోసమే ఈ రెజల్యూషన్ అనేది ఇక్కడ నుంచి పాస్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. రెజల్యూషన్ అధ్యక్ష, ది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎక్స్ప్రెసెస్ సీరియస్ కన్సర్న్ అబౌట్ ద డిస్ట్రెసింగ్ సిచ్యువేషన్ ప్రివైలింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ది అసెంబ్లీ అఫర్మ్స్ దట్ ది ఎర్స్ట్ వైల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాస్ బైఫరికేటెడ్ ఇన్ అన్జస్ట్ అండ్ ఇన్ఈక్విటబుల్ మేనర్ against the wishes of the majority of the people. The fact that bifurcation would cause serious economic and financial hardships and unjust balance from jobs perspective to the successor state of Andhra Pradesh was completely ignored at the time of bifurcation. Andhra Pradesh inherited nearly 59% of the population, debt and liabilities of the erstwhile Andhra Pradesh, but only 47% of the revenues. The 14th Finance Commission estimated that post-devolution revenue deficit for Andhra Pradesh for the five-year period between 2015 to 20 would be ₹22,113 crores, and for the same period the Telangana would have a post-devolution revenue surplus of ₹118,678 crores. The assembly is deeply concerned that the revenue deficit for the past five-year period reached a whopping 66,362 crores, which is three times the amount estimated by the Finance Commission. The Assembly is aware of the fact that Hyderabad emerged during the last several decades as a super economic powerhouse, as is the case with several other capital cities in the country. Of the 57,000 crores of software exports from the Andhra Pradesh for the year 2013-14, to give you an example, Hyderabad city alone accounted for 56,500 crores. The present state of Andhra Pradesh has essentially remained an agrarian state with low economic buoyancy. The per capita revenue for 2015-16 financial year of Telangana stood at 14,411, whereas the same for Andhra Pradesh was a mere 8,397, to draw a contrast. The Assembly recalls that the Parliament assured the nation, especially the people of Andhra Pradesh, that it would be granted special category status for a five-year period as a precondition to bifurcation, and the residuary state would be adequately compensated through a number of development interventions, investments, and direct financial assistance to mitigate the economic hardships. The Assembly expresses its disappointment that the promises made in the Parliament by the ruling as well as the opposition parties while bifurcating the state have remained unfulfilled, leading to a great financial and social distress in the state. The debt of the residuary state was 97,000 crores at the time of bifurcation, is now reached a whopping 2,58,928 crores by the end of 2018-19. The House expresses concern that the interest on the debt alone is projected to be 20,000 crores per annum, in addition to the repayment of principal to the tune of another 20,000 crores. Further, there are huge contingent liabilities in the form of guarantees given for the loans availed by the state government entities. The Assembly is concerned that the employment generating potential has dropped so drastically that our children are leaving the state scouting for jobs. The Assembly recognizes that the grant of special category status would mean higher grants in aid to the state government. The per capita grants to the special category states is ₹5,573, whereas Andhra Pradesh received only 3,428. The grant of special category status assumes significance because the states that have special category status alone enjoy special industrial incentives such as income tax exemption, exemptions pertaining to GST, other concessions, etc. The Assembly reiterates that special incentives are vital for our agrarian state as it would enable rapid industrialization, leading to improved employment opportunities for the youth and the overall development of the state. The Assembly urges that the state requires super speciality hospitals, the state requires five-star hotels, the state requires manufacturing industries, the state requires high-value service industries such as IT,
State requires premier institutions of higher education and research to transform the economic architecture of the state, which is possible only with special category status. The Assembly has also noted that one of the ostensible reasons for not granting special category status to Andhra Pradesh was the recommendation of the 14th Finance Commission. This House is aware that the distinguished member of the 14th Finance Commission, Professor Abhijit Sen, explicitly stated that the 14th Finance Commission did not recommend the abolition of the special category status. The Assembly has noted the fact that the Union Cabinet, which met on March 2, 2014, had resolved to accord special category status to Andhra Pradesh and instructed the then Planning Commission to take expeditious action to implement the decision. The Assembly expresses its concern that due to lack of persuasion, the issue remained without any action in the Planning Commission until its abolition on 1st January 2015 when Niti Aayog came into existence. The Assembly expresses its firm opinion that there are no impediments whatsoever to conferring SCS on Andhra Pradesh. The Assembly has noted that in the history of this country, no other state was bifurcated with a precondition that special category status would be accorded to compensate the economic and financial hardships such bifurcation would entail, which was supported by both ruling and opposition parties that had representatives from all the states. The Assembly reiterates that this was also the first time that the state demanding bifurcation took away the capital that contributed significant revenues while the residuary state was denied the capital city. The Assembly reaffirms that grant of special category status is an essential imperative to compensate the state for economic and financial deprivation to help launch it on the path of development trajectory. Considering that special category status is essential lifeline for Andhra Pradesh, the Andhra Pradesh Assembly resolves to request the Government of India to confer special category status on Andhra Pradesh with all the attendant financial benefits and industrial incentives without further delay. The Assembly also resolves to request the central government to fulfill all the provisions and assurances relating to the Andhra Pradesh Reorganization Act 2014 in letter and in spirit. ఇక ఏదైనా వాళ్ళు ఏదైనా చెప్పాలనుకుంటే గవర్నర్ స్పీచ్ మీద ఎట్లయినా కానీ చంద్రబాబు నాయుడు గారికి తర్వాత అవకాశం ఉంది. ఇప్పుడే కూడా మీరు ఎటువంటి బ్రేక్ లేకోకుండా కూడా మీరు కొనసాగించగలిగితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే తను చెప్పాలనుకున్న మాటలు కూడా గవర్నర్ స్పీచ్లోకి తను కలిపేసుకొని ఏమైతే మాట్లాడాలనుకున్నాడో అవన్నీ కూడా మాట్లాడచ్చు అధ్యక్షుడు.